హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఫైనాన్షియల్ కోర్సులో కంప్లీట్గా మీకు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి ఎలా చేయాలి, ఏం చేయాలి దాని గురించి చెప్తున్నాను కంప్లీట్గా. ఈ కోర్సులో కూడా నేను కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి దాని గురించి చెప్పబోతున్నాను. అంటే ఈ కోర్స్ ఫామ్లో ఉంటుంది కంప్లీట్గా. అయితే ఇది ఈ కోర్స్ ఫాలో చేస్తే మీరు చాలా వరకు మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే మీరు సొంతంగానే కావాలనుకుంటే మీరు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసిన వీడియోస్లో నేను మొత్తం చెప్పినాను ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఈ కోర్సులో నేను కంప్లీట్గా ఎలా తయారు చేయాలి దాని గురించి కూడా నేను మొత్తం కంప్లీట్ వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కంప్లీట్ తీసుకుంటే మీరు సొంతంగా మీరు తయారు చేసుకోగలుగుతారు, మీ రిపోర్ట్ తయారు చేసుకుని దాని తర్వాత మీరు దాన్ని యూటిలైజ్ చేయొచ్చు, ఇన్వెస్టర్స్ కి ఇవ్వచ్చు. మీరు తయారు చేసుకుంటే అది ఓకే, లేదంటే మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే ఎవరైనా సిఎస్ కి కాంటాక్ట్ చేసి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ని తయారు చేసుకుని మంచి ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు చాలా వరకు ఇండియా నుంచి ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కాబట్టి మీరు కూడా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మంచిగా ఉంటే మీకు కూడా చాలా వరకు డబ్బులు వస్తాయి. మీ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మీరు ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తే చాలా వరకు మీ దగ్గర డబ్బులు వస్తాయి, దాంతో మీ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఇది స్టార్ట్ చేయండి, ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్టయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముండాలంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ లో మీ కంపెనీ యొక్క పేరు ఉండాలి, కాంటాక్ట్ పర్సన్ అండ్ టైటిల్, అంటే టైటిల్ ఉండాలి, మీ బిజినెస్ దేనికి సంబంధించింది దాని గురించి టైటిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అదంతా ఉండాలి, మరియు మీ వెబ్సైట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉండాలి. అందులో ఉంటే కంప్లీట్గా అది ఫస్ట్ కనబడాలి. మా టైటిల్లో ఈజీగా మీ క్లియర్గా ఉండాలి అదంతా, మీ పేరు, మీ కంపెనీ పేరు, మీ అడ్రస్, మొత్తం వెబ్సైట్ అదంతా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఇన్వెస్టర్ అది చూడాలనుకుంటే అప్పుడే చూడొచ్చు. అయితే ఇది ఫస్ట్ ఇందులో మీరు తయారు చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ దాని గురించి చెప్తాను. ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు వేరే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దాంతో వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీని డెవలప్ చేసుకుంటారు. షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మనం వెళ్తాము.